ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 11 అంశాలకు సంబంధించిన 57,36,000 ధ్రువపత్రాలను ఉచితంగా అందజేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొండా ప్రసాద్ వెల్లడించారు। అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్డులో గల వైసీపీ పార్టీ కార్యాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమంపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశానికి హాజరైన ముఖ్య నాయకులు వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బొండా ప్రసాద్, అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షులు గొర్లి సూరి బాబు మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం పల్లెల్లో, గ్రామాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టిన సురక్షా ప్రోగ్రాం, సురక్షా కార్యక్రమం నేటికి సుమారు 2 వారాలు పూర్తయి ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల వద్దకే తీసుకెళ్ళి ప్రభుత్వ సర్వీసుల్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి తిరిగి ఈ ప్రభుత్వంలో ఇంకా ఈ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ఇంకా ఎవరైనా అందని వారు ఉంటే మీరు ఈ సురక్షా ప్రోగ్రాంలో, ఈ సురక్షా కార్యక్రమంలో మీరు దరఖాస్తు చేసుకోండి। ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి న్యాయం జరగాలి, ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందాలని ఈసరికి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది। అయినప్పటికీ ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే సాంకేతిక లోపాల వల్ల కానీ ఇతరితర కారణాల వల్ల కానీ ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఈ ప్రభుత్వ సేవలు మీకు ఏదైనా అవసరం ఉండి మీకు అందుకోలేకపోతే మీరు రండి, మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం, ప్రభుత్వ సేవలు అందుకోండి, ప్రభుత్వ సర్వీసులు మీకు ఉచితంగా ఈ సురక్షా కార్యక్రమం ద్వారా అందిస్తామని చెప్పిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు। కానీ చేయూత కానీ, ఆసరా కానీ, చేయూత కానీ ఇవన్నీ కార్యక్రమాలు కూడా అందించే కార్యక్రమం కూడా ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నాం। దీని నుంచి ప్రజల నుంచి మంచి స్పందన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది। ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకొని మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం లాంటి కార్యక్రమాలు చేయాలంటే ఆలోచన ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు అందించడంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పాత్ర చాలా కీలకం। అందులో భాగంగానే అనకాపల్లి జిల్లాకు సంబంధించి అన్ని సచివాలయాల్లో కూడా ఈరోజు ఈ సురక్ష కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి కూడా జరుగుతున్నాయి। ఈ కార్యక్రమాన్ని విజయవంతమై ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని కార్యక్రమాలు అందించడంలో ఈ ప్రభుత్వం సఫలీకృతం అవుతుందని తెలియజేసుకుంటూ గౌరవ రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా మరి ఈరోజు మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా విజయవంతంగా నడుస్తున్న సంగతి మనం చూస్తా ఉన్నాం। కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి కార్యక్రమాలు, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ అన్నీ కూడా తప్పకుండా ప్రజలకు అందించే దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉంది। మన జిల్లాకు సంబంధించినంత వరకు కూడా మరి మన శాసనసభ్యులందరూ కూడా మరి అన్ని చోట్ల కూడా అన్ని సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, ముఖ్యంగా మరి నియోజకవర్గంలో కూడా మరి ఉన్నటువంటి సచివాలయాలు అన్నింటిలో మ్యాక్సిమం అన్ని సచివాలయాల్లో కూడా మరి మన శాసనసభ్యులు కూడా ఇక్కడ పూర్తి చేసినటువంటి సందర్భం మనం చూసాం। కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతమైన సందర్భంలో మరి ఆనందాన్ని మీ అందరితో కూడా పంచుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు। థ్యాంక్ యూ। జిల్లా ఉపాధ్యక్షులు